Good morning, one and all. Welcome to Excel Institute of English. Ippudu manam how to frame negative double edged questions. Negative double edged questions ni ela frame cheyalo telusukundam. Previous class lo aithe how to frame positive double edged questions. Positive double edged questions ni ela frame cheyalani akkada telusukundam. Evaraina aa class miss ayi unte previous class ni okkasari parisilinchi aa tarvata ee class ni ఫాలో అవుతున్నాను అప్పుడు మొత్తంగా తెలుస్తుంది అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ మీకు సమాచారాన్ని అందజేస్తాయి తద్వారా మీరు నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు మనం హౌ టు ఫ్రేమ్ నెగటివ్ డబుల్ ఎడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం చూడండి ఫ్రేమ్ ఫర్ నెగటివ్ డబుల్ ఎడ్జ్ క్వశ్చన్స్ frame for negative double edged questions గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏమేం ఉన్నాయో చూద్దాం చూడండి దీనికి ఫార్ములా కావాలి ఫార్ములా దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం ఫార్ములా లేదా స్ట్రక్చర్ ఇలా చెప్పుకోవచ్చు మరి ఈ ఫార్ములా స్ట్రక్చర్లో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి WH word plus Don't oblique doesn't అంటే వీటిని ఆపరేటర్స్ అంటారు తర్వాత సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ V1 తర్వాత ఆబ్జెక్ట్ చూడండి ఎలా చూడండి అంటే ఈ ఫార్ములాలో ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దాం డబుల్ హెచ్ వర్డ్స్ ఉన్నాయి డోంట్ డజంట్ ఆపరేటర్స్ ఉన్నాయి సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ స్థానంలో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కానీ నౌన్స్ కానీ మనం తొలి దశలో ఉపయోగిస్తాం తర్వాత V1 అంటే వెర్బుల యొక్క అన్ని రూపాలు మొదటి రూపం V1 మనం ఇక్కడ ఉపయోగించవచ్చు ఆబ్జెక్ట్లు కూడా ఉపయోగించవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ సంబంధించిన నాలెడ్జ్ని తెలుసుకుంటూ ఆ తర్వాత ఈ క్లాస్ని మొదలు పెడదాం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఒకసారి పాజిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేశారు అంటే నేను క్రికెట్ ఆడతాను అంటే ఐ ప్లే క్రికెట్ అన్నారు తర్వాత నేను క్రికెట్ ఆడను ఐ డోంట్ ప్లే క్రికెట్ ఇలా అలా చెప్పారు అలాగే ఎస్ నో క్వశ్చన్స్ అడిగేటప్పుడు అక్కడ ఎలా అడిగారు మీరు క్రికెట్ ఆడతారా అనే తెలుగు వాక్యాన్ని డూ యూ ప్లే క్రికెట్ అని అక్కడ చెప్పారు తర్వాత మీరు క్రికెట్ ఆడరా డోంట్ యూ ప్లే క్రికెట్ అలా అక్కడ మనం డిస్కస్ చేస్తాం తర్వాత పాజిటివ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తాం మీరు క్రికెట్ ఎక్కడ ఆడతారు వేర్ డు యూ ప్లే క్రికెట్ అలా మనం అక్కడ చెప్పుకున్నాం ఓకేనా ఇప్పుడు మరి అదే వాక్యాన్ని నెగిటివ్లో చెప్పండి మీరు క్రికెట్ ఎక్కడ ఆడతారని ఉంది కదా ఓకే మీరు క్రికెట్ ఎందుకు ఆడరు మీరు క్రికెట్ ఎందుకు ఆడరు అనే వాక్యాన్ని తీసుకున్నాం అప్పుడు మనం ఎలా చెప్తాం వై డోంట్ యూ ప్లే క్రికెట్ ఇప్పుడు ఈ వాక్యాన్ని చెప్పాం కదా ఈ వాక్యం ఎలా ఏర్పడింది చూద్దాం ఏ ఫార్ములాను ఉపయోగించాం అందులో ఉన్న అంశాలు ఇప్పుడు తెలుగు వాక్యాన్ని తీసుకుందాం మీరు క్రికెట్ ఎందుకు ఆడరు క్రికెట్ ఎందుకు ఆడరు ఇలా ఉంది ఓకే ఈ తెలుగు వాక్యాన్ని పరిశీలిస్తే ఇందులో చూడండి మీరు అనేది సబ్జెక్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ ఎందుకు అనేది డబుల్ హెచ్ వర్డ్ తర్వాత ఆర్డరు అనేది ఇక్కడ వెర్బ్ తెలుగులో ఎలా ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫార్ములా ప్రకారమే మనం తొలి దశలో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు ఇంతగా సాధన చేయాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది మీరు రైట్ తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి క్రికెట్ తర్వాత డబ్ల్యూ హెచ్ వర్డ్ ఏంటిది ఎందుకు వెర్బ్ ఏంటిది ఆడరు ఈ ఫార్ములా చూడండి ఒకవేళ ఇదే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఇచ్చిన ఫస్ట్ డబ్ల్యూ హెచ్ వర్డ్ రావాలి తర్వాత ఈ డబ్ల్యూ హెచ్ వర్డ్ను ఉపయోగించేటప్పుడు దీనికి సంబంధించిన అంటే ఇందులో ఉన్న ఈ సబ్జెక్ట్ని ఉపయోగించేటప్పుడు ఆ సబ్జెక్ట్కు సంబంధించిన ఆపరేటర్స్ డోంట్ డజంట్ అనే ఆపరేటర్స్ రావాలి ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది తర్వాత వెర్బ్ వస్తుంది
తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇలా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మీకు మిగతా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అని ఉంది. మీరు అంటే ఏంటిది? యు. యు అనే సబ్జెక్ట్ వచ్చింది. యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ ఎలా జరుగుతుంది? ఆపరేటర్స్ ఇక్కడ రెండు వచ్చినాయి. డోంట్ అనే ఆపరేటర్ వచ్చింది, డజంట్ అనే ఆపరేటర్ వచ్చేసింది. మరి డోంట్ ఆపరేటర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ తో అగ్రిమెంట్ అవుతుంది, డజంట్ అనే ఆపరేటర్ సింగులర్ సబ్జెక్ట్ తో అగ్రిమెంట్ అవుతుంది. ఆల్రెడీ ఈ విషయం మనం తెలుసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి పరిశీలించండి. ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి యూ అగ్రిమెంట్ విత్ డోంట్ అనే ఆపరేటర్. కాబట్టి ఆ డోంట్ అనే ఆపరేటర్ ని యూ సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చాను. క్వశ్చన్ చేసేటప్పుడు అంతే, క్వశ్చన్ చేసేటప్పుడు ఆపరేటర్స్ ని సబ్జెక్ట్ ముందు ఉంచాలి. అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉపయోగించి క్వశ్చన్ చేయాలన్నా కూడా వాటిని కూడా ఈ ఆపరేటర్స్ ముందు ఉంచాలి. అంతే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, డోంట్ అనే ఆపరేటర్స్ ముందు ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏముంది? వై. వై డోంట్ యు ఇలా వచ్చేసింది. ఓకేనా? తర్వాత రావాల్సింది ఏంటిది? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి ఫార్ములా ప్రకారం వెర్బ్. వెర్బ్ ఏంటిది? ఇక్కడ ప్లే. వై డోంట్ యు ప్లే వచ్చేసింది. తర్వాత ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ క్రికెట్. క్రికెట్. ఇప్పుడు చెప్పండి, మీరు క్రికెట్ ఎందుకు ఆడరు అనే వాక్యాన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? వై డోంట్ యు ప్లే క్రికెట్? వై డోంట్ యు ప్లే క్రికెట్ ఇలా మనం చెప్తాం. ఇంకో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. మనం క్రికెట్ ఎందుకు ఆడం, మన క్రికెట్ ఎందుకు ఆడం అని ఉంది. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం వంటి సబ్జెక్ట్ ఏంటిది? వి. సబ్జెక్ట్ వి వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ డోంట్. కాబట్టి ఆ డోంట్ అనే ఆపరేటర్ని సబ్జెక్ట్ ముందు ఉంచాను క్వశ్చన్ చేయడానికి. ఒకవేళ ఇలా ఉంచితే ఎస్నో క్వశ్చన్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కదా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఆపరేటర్ ముందు ఉంచాలన్నట్టు. కాబట్టి ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటిది? వై. వై డోంట్ వి. వెర్బ్ ఏంటిది? ప్లే. ఇప్పుడు చెప్పండి, వై డోంట్ వి ప్లే? ఓకే. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. ఇప్పుడు చెప్పండి, వై డోంట్ వి ప్లే క్రికెట్? మనం క్రికెట్ ఎందుకు ఆడము అంటే వై డోంట్ వి ప్లే క్రికెట్ ఇలా మనం అడుగుతాం. తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. వారు క్రికెట్ ఎందుకు ఆడరు? వారు క్రికెట్ ఎందుకు ఆడరు? ఇప్పుడు తీసుకుందాం. ఇది తీసుకుంటే ఏమవుతుంది? వారు క్రికెట్ ఎందుకు ఆడరు అంటే ఇందులో ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏమవుతుంది? దే. దే అనే సబ్జెక్ట్ వచ్చింది. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ డోంట్. కాబట్టి సబ్జెక్ట్ ముందు వచ్చేసింది ఆపరేటర్. తర్వాత రావాల్సిన డబ్ల్యూహెచ్ వర్డ్స్ వై. చూడండి, వై డోంట్ దే. వెర్బ్ ఏంటిది? ఇక్కడ ప్లే. వెర్బ్ ఏంటిది? ప్లే. వై డోంట్ దే ప్లే. తర్వాత ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ క్రికెట్. చూడండి, వై డోంట్ దే ప్లే ఇలా వచ్చేసింది. ఇప్పుడు వారు క్రికెట్ ఎందుకు ఆడరు అంటే ఎలా చెప్తాం? వై డోంట్ దే ప్లే క్రికెట్ ఇలా చెప్తాం. తర్వాత అతడు క్రికెట్ ఎందుకు ఆడడు, అతడు క్రికెట్ ఎందుకు ఆడడు అని ఉంది. ఈ తెలుగు వాక్యాన్ని తీసుకుందాం. తీసుకుంటే ఇందులో సబ్జెక్ట్ ఏంది? అతడు. అతడంటే ఏంటిది? హీ. హీ అనే సబ్జెక్ట్ అనేది సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్, ఇక్కడ నెగిటివ్ ఆపరేటర్స్ వస్తాయి కాబట్టి రావాల్సిన ఆపరేటర్ కూడా నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ వస్తుంది. ఆ నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ ఏంటంటే డజెంట్. డజెంట్ సబ్జెక్ట్ ముందు ఉంచాను. తర్వాత ఇందులో రావాల్సిన క్వశ్చన్ వర్డ్ ఏంటిది? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ వై. కాబట్టి వై అనేది ఆపరేటర్ ముందు ఉంచాను. వై డజెంట్ హీ. ఇందులో వెర్బ్ ఏంటిది? ప్లే. వెర్బ్ ఏంటిది? ప్లే. ఆబ్జెక్ట్ ఏంటిది? క్రికెట్. ఇప్పుడు చూడండి ఏమైందో, వై డజెంట్ హీ ప్లే క్రికెట్? అతడు క్రికెట్ ఎందుకు ఆడడు అంటే వై డజెంట్ హీ ప్లే క్రికెట్ అని మనం చెప్తాం. అలాగే ఆమె క్రికెట్ ఎందుకు ఆడదు? ఆమె క్రికెట్ ఎందుకు ఆడదు? ఎందుకు ఆడదు ఆమె క్రికెట్ ఎందుకు ఆడదు? ఇందులో సబ్జెక్ట్ ఏంది? ఆమె. ఆమె అంటే ఇక్కడ షీ. కాబట్టి షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు
రావాల్సిన ఆపరేటర్ ఏంటిది ఇక్కడ డజంట్ అంటే సింగులర్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ ఆపరేటర్ అనేది వచ్చేసింది రావాల్సిన క్వశ్చన్ వర్డ్ ఏంటిది వై వై డజంట్ షీ అని వచ్చేసింది వెర్బ్ ఏంటిది ప్లే వెర్బ్ ఏంటి ప్లే ఓకే ఆబ్జెక్ట్ ఏంటి క్రికెట్ ఇప్పుడు చూడండి వై డజంట్ షీ ప్లే క్రికెట్ ఆమె క్రికెట్ ఎందుకు ఆడదంటే ఇలా చెప్పొచ్చు వై డజంట్ షీ ప్లే క్రికెట్ తర్వాత రాము క్రికెట్ ఎందుకు ఆడదు రాము క్రికెట్ ఎందుకు ఆడడు ఎందుకు ఆడడు ఇలా ఉంది ఓకేనా ఇక్కడ రాము అనేది ఏంది సబ్జెక్ట్ అంటే నౌన్ అన్నట్టు రాము అనేది నౌన్ సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి సింగులర్ నెగిటివ్ ఆపరేటర్ వస్తుంది అదేంటంటే డజంట్ తర్వాత క్వశ్చన్ వర్డ్ ఏంది డబ్ల్యూహెచ్ వర్డ్ వై కాబట్టి చూడండి వై డజంట్ రాము వెర్బ్ ఏంటిది ప్లే వెర్బ్ ఏంటిది ప్లే ఆబ్జెక్ట్ ఏంటిది క్రికెట్ ఇప్పుడు చూడండి వై డజంట్ రాము ప్లే క్రికెట్ రాము క్రికెట్ ఎందుకు ఆడంటే వై డజంట్ రాము ప్లే క్రికెట్ ఇలా మనం చెప్తాం ఇలా మనం ఇక ఈ దశలో సబ్జెక్ట్ని వెర్బుని ఆబ్జెక్టుల్ని మార్చవచ్చు వెర్బును మార్చి సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు ఆబ్జెక్టులు మార్చి కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు ఇంకొక వెర్బు తీసుకుంటే ఈజీ ఇప్పుడు ఆస్క్ తీసుకుందాం ఆస్క్ తీసుకుంటే అడుగు అని వస్తుంది అదే సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి మీరు అడుగుతారంటే యు ఆస్క్ మీరు వారిని అడుగుతారు యు ఆస్క్ దెమ్ ఓకేనా మీరు అడుగుతారా మీరు వారిని అడుగుతారా డూ యూ ఆస్క్ దెమ్ ఓకే ఇప్పుడు దీని నెగిటివ్లో మీరు వారిని అడగరా డోంట్ యూ ఆస్క్ దెమ్ మీరు ఎందుకు అడగరు వై డోంట్ యూ ఆస్క్ మీరు వారిని ఎందుకు అడగరు వై డోంట్ యూ ఆస్క్ దెమ్ ఇలా మనం ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం ఆ వాక్యాన్ని ఇక్కడ తీసుకుంటున్నా మీరు వారిని ఎందుకు అడగరు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం వై డోంట్ యూ ఆస్క్ దెమ్ మీరు వారిని ఎందుకు అడగరంటే వై డోంట్ యూ ఆస్క్ దెమ్ అని చెప్తాం మనం ఎందుకు అడగం మనం వారిని ఎందుకు అడగం వై డోంట్ వి ఆస్క్ దెమ్ వారు వారిని ఎందుకు అడగరు వై డోంట్ దే ఆస్క్ దెమ్ ఓకేనా తర్వాత అతడు అతడిని ఎందుకు అడగడు వై డజంట్ ఈ ఆస్క్ దెమ్ ఓకే ఆమె వారిని ఎందుకు అడగదు వై డజంట్ షీ ఆస్క్ దెమ్ ఇలా చెప్పొచ్చు రాము వారిని ఎందుకు అడగడు అంటే వై డజంట్ రాము ఆస్క్ దెమ్ ఇలా చెప్పొచ్చు ఇలా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడడానికి ఈ సెంటెన్స్ అనేవి ఎంతగా ఉపయోగపడతాయి కావాల్సిందల్లా కొన్ని వెర్బ్స్ తీసుకొని వాటిని మనకి ఫార్ములా సాయంతో ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకొని వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో మాట్లాడతాం వెర్బులు ఆబ్జెక్టులు మార్చి ఇంకొక వెర్బ్ తీసుకోండి ఈజీగా ఉంటుంది ఇంకొక వెర్బ్ టేక్ తీసుకోండి టేక్ అంటే తీసుకుంటాను నేను తీసుకుంటానంటే ఐ టేక్ నేను దాన్ని తీసుకుంటాను ఐ టేక్ ఇట్ మీరు దాన్ని తీసుకుంటారా డూ యూ టేక్ ఇట్ ఇలా వచ్చింది అదే నెగిటివ్లో చెప్పుకోండి నేను దాన్ని తీసుకోను ఐ డోంట్ టేక్ ఇట్ మీరు దాన్ని తీసుకోరా డోంట్ యూ టేక్ ఇట్ ఇలా వచ్చేసింది ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయండి మీరు దాన్ని ఎందుకు తీసుకోరు మీరు దానిని ఎందుకు తీసుకోరు మీరు అంటే సబ్జెక్ట్ యూ వచ్చింది కాబట్టి వై డోంట్ యూ టేక్ ఇట్ మీరు దాన్ని ఎందుకు తీసుకోరు మనం దానిని ఎందుకు తీసుకోం వై డోంట్ వీ టేక్ ఇట్ వారు దానిని ఎందుకు తీసుకోరు వై డోంట్ దే టేక్ ఇట్ అతడు దానిని ఎందుకు తీసుకోడు వై డజంట్ హీ టేక్ ఇట్ ఆమె దానిని ఎందుకు తీసుకోదు వై డజంట్ షీ టేక్ ఇట్ రాము దానిని ఎందుకు తీసుకోడు వై డజంట్ రాము టేక్ ఇట్ ఇలా మనం ఎన్ని సెంటెన్స్ కావాలంటే అన్ని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఈ సెంటెన్స్ని అన్నింటిని ఉపయోగించి నిత్య జీవితంలో మనం ధారాళంగా మాట్లాడవచ్చు అలా మాట్లాడడానికి ఈ సెంటెన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి మీరు ఈ ప్రాసెస్లో గనక ఈ విధానంలో ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు మీరు నిజంగానే
ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.